హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆశ్వి రెడ్డి. అందరూ ఎలా ఉన్నారు? మేము అయితే చాలా బాగున్నాము, మీరు కూడా బాగున్నారు అనుకుంటున్నాను. సో ఈరోజు పెళ్ళిళ్ళ స్టైల్లో సాంబార్ ఎలా చేయాలో చూపిస్తాను, చూసేయండి. సో ఇది చాలా టేస్టీగా అచ్చం పెళ్ళిళ్ళలో చేసే సాంబార్ లాగే ఉంటుందండి. సో తప్పకుండా ట్రై చేయండి, అండ్ మీకు ఎలా వచ్చింది అనేది కింద కమెంట్ బాక్స్లో తెలియచేయండి. సో చూపిస్తాను. సో ఇది రైస్లో కానివ్వండి, లేదు చపాతీలో కానివ్వండి, వేటిలోకి తిన్నా మనకి ఆ టేస్ట్ అనేది, ఆ స్మెల్ అనేది పోదు, అండ్ చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. సో కొంచెం కొంచెం మార్పులు చేసుకుంటూ, అండ్ అందులోకి మనం కొద్ది కొద్దిగా మంచి ఇంగ్రీడియంట్స్ వాసన కోసం వాడితే అంతేనండి, సింపుల్ అండ్ ఈజీగా ఈ సాంబార్ అయితే చేసేసుకోవచ్చు అనమాట. ప్రాసెస్ చూసేద్దామా? సో ముందుగా ఇలా ఒక కుక్కర్ తీసుకొని, ఆల్రెడీ నేను కందిపప్పుని ఒక కప్పు నానబెట్టి పెట్టుకున్నాను అనమాట. సో ఒక 1 అవర్ నానబెట్టి పెట్టుకున్న పప్పుని కుక్కర్లోకి అయితే యాడ్ చేసుకుంటున్నాను. ముందుగా కందిపప్పుని అయితే 1 అవర్ నానబెట్టేసుకోవాలి, అండ్ నానబెట్టుకున్న పప్పుని వాటర్ వంపేసుకుని కుక్కర్లోకి యాడ్ చేసి, అండ్ అవి బాగా మునిగేంత వరకు ఇంకా కొద్దిగా ఎక్కువ వాటర్ యాడ్ చేసుకుంటూ, ఇప్పుడు ఒక కప్ అనుకోండి, ఆ కప్కి 2 కప్స్ వాటర్ని అయితే యాడ్ చేసుకొని కుక్ చేసుకోవాలన్నమాట. సో 6 విజిల్స్ వస్తే చాలు, చాలా బాగా కుక్ అయిపోతుంది పప్పు అనేది, మెత్తగా ఉంటుంది. అదే ఇందులో మనం 2 రకాల పప్పులను అయితే వాడతాం కదండి, ఒకటి ఇంటి పప్పని, ఒకటి మార్కెట్లో కొని తెచ్చుకోవడం. సో ఇంటి పప్పుకి మార్కెట్లో కొని తెచ్చుకునే పప్పుకి చాలా డిఫరెంట్ ఉంటుందన్నమాట, తొందరగా ఉడకదు ఇంటి పప్పు. సో అలాంటప్పుడు ఇంకా 1 అవర్ ఎక్స్ట్రా నాన్ పెట్టేసుకోవాలి, 1 విజిల్ ఎక్స్ట్రా కూడా పెట్టుకోవాలన్నమాట. సో ఇలా ఒక ప్యాన్ని పెట్టేసుకుని అందులోకి మనం కొద్దిగా ఆయిల్ని అయితే యాడ్ చేసుకోవాలి, ఒక 3 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకోండి. ఇది వచ్చి మనం అందులోకి యాడ్ చేసే ఒక మసాలా పేస్ట్ తయారీ కోసం. అండ్ ఇందులోకి మనం కొద్దిగా 8 నుంచి 10 వరకు మెంతులను అయితే యాడ్ చేసుకోవాలన్నమాట. సో మెంతులు అనేవి చేతి రాకుండా ఉండాలంటే మంచిగా వేగాలి. అండ్ అలాగే కొరియాండర్ సీడ్స్ ఉంటాయి కదా, ధనియాలు, వాటిని కూడా 1 టేబుల్ స్పూన్ వరకు వేసుకుంటున్నాను. అండ్ అలాగే పచ్చి కొబ్బరి తురుము అనమాట, తురుమైనా వేసుకోవచ్చు, లేదు సన్నగా కట్ చేసైనా వేసుకోవచ్చు, అదే 1/2 కప్ అయితే వేసుకుంటున్నాను. అండ్ అలాగే ఇందులోకి మనం 1 టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర అయితే యాడ్ చేసుకోవాలి. అండ్ అలాగే పచ్చని పప్పు, ఉద్దిపప్పు ఉంటుంది కదా మనం పోపులోకి వాడుకుంటాం, సో దాన్ని కూడా 1 టేబుల్ స్పూన్ కానీ, లేదు 1.5 టేబుల్ స్పూన్ వరకు కానీ వేసుకోవచ్చు అనమాట, థిక్నెస్ని బట్టి. అండ్ అలాగే ఒక ఎండుమిర్చిని అయితే తుంచి వేసుకుంటున్నాను, వీటన్నింటినీ మంచిగా వేయించుకోవాలన్నమాట. సో మంచి వాసన వస్తూ మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి చేంజ్ అవుతుందన్నమాట. సో 1-5 మినిట్స్ వేయించుకుంటే లో ఫ్లేమ్లో మంచిగా వేగుతుంది, సో అలా వేయించుకోవాలి. అండ్ అలాగే ఇందులోకి కొద్దిగా కరివేపాకును కూడా వేసుకోవాలన్నమాట, 1 కుప్పెడు కరివేపాకును అయితే వేసుకుంటున్నాను. మంచిగా వాష్ చేసి వేసేసుకోండి. సో వీటన్నింటిని కూడా కలుపుకోవాలన్నమాట. సో ఇలా కలుపుతున్నప్పుడు మనం ఇందులోకి కొద్దిగా పసుపును కూడా యాడ్ చేసుకోవాలి, కలర్ చాలా బాగుంటుంది అండ్ స్మెల్ కూడా బాగుంటుంది అన్నమాట. అండ్ అలాగే హింగును కూడా 1 పించ్ వేసుకోవాలన్నమాట. సో వేసుకోవడం వల్ల చాలా స్మెల్ అనేది మంచిగా పెళ్ళిళ్ళలో చేసేటట్టు కనిపిస్తుంది. అండ్ అలాగే సాల్ట్ కూడా 1/2 టేబుల్ స్పూన్ వరకు వేసుకోవాలి. హింగ్ ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేయొచ్చు, బట్ వేస్తే మంచిది, టేస్ట్ అనేది కూడా చాలా బాగుంటుంది అన్నమాట. సో మీకు ఆ ప్లేస్లో గడ్డ హింగ్ కూడా వస్తుంది కదా, దాన్ని కూడా దంచి వేసుకోవచ్చు. అండ్ మిగిలిన ప్రాసెస్ కోసం ఇలా పెద్ద బాండీని అయితే పెట్టేసుకోవాలి, అండ్ ఇందులోకి 1-3 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని అయితే యాడ్ చేసుకోవాలన్నమాట. పాన్ వేడెక్కిన తర్వాత ఆయిల్ని అయితే యాడ్ చేసుకోవాలి. ఆయిల్ కూడా మంచిగా వేడెక్కిన తర్వాత ఇందులోకి మనం కొద్దిగా ఆవాలని అయితే యాడ్ చేసుకోవాలి. ఆవాలు అనేవి మంచిగా చిటపట్లాడాలన్నమాట, అప్పుడే మనకి పప్పు టేస్ట్ అనేది బాగుంటుంది. సో 1 టేబుల్ స్పూన్ కానీ, లేదు 1/2 టేబుల్ స్పూన్ వరకు కానీ ఆవాలను వేసుకోవాలి. అలాగే జీలకర్ర, మెంతులు కూడా వేసేసుకోవాలి. సో వీటన్నింటిని వేసిన తర్వాత మంచిగా ఒకసారి వేయించుకోవాలి. ఇవి చాలా బాగా వేగాలన్నమాట. అంటే ఉద్దిపప్పు నార్మల్గా మీకు దబ్బపప్పు ఉన్నా సరే, పొట్టపప్పు ఉన్నా సరే, ఏవైనా బాగుంటాయి అన్నమాట. నేనైతే పొట్టు తీసేసిన పప్పు, వైట్ పప్పు ఉంటుంది కదా, దాన్ని వేసుకున్నాను. అండ్ అలాగే ఇందులోకి మనం లైట్గా దంచిపెట్టుకున్న వెల్లుల్లి రెబ్బల్ని కూడా యాడ్ చేస్తున్నాను, వాటిని కూడా యాడ్ చేసుకోండి. అండ్ అలాగే ఇందులో నేను మామూలు పెద్దదిగా వస్తుంది కదా, సో ఆ ఆనియన్స్ని ఇలా పెద్ద పెద్దగా పట్ట పట్టగా కట్ చేసుకున్నాను. అండ్ అలాగే చిన్నది ఆనియన్స్ ఉంటాయి కదా, సాంబార్ ఆనియన్స్, సో వాటిని కూడా వేసుకుంటున్నాను అన్నమాట.
ఇలాగే కట్ చేసి వేసుకోవాలి. అప్పుడే ఆ టేస్ట్ స్ట్రక్చర్ అనేది మంచిగా ఉంటుంది. సో తప్పకుండా ఇలాగే వేసి చూడండి. అండ్ వేసుకున్న తర్వాత మంచిగా వేయించుకోవాలి. ఒక 2 to 3 మినిట్స్ వేగితే చాలండి. మిగిలిన ప్రాసెస్లోనే అవి మిగిలినవన్నీ వేగుతాయి. అండ్ అలాగే 2 ఎండుమిర్చి 2 పచ్చిమిర్చిని అయితే వేసుకుంటున్నాను. మీరు మీ కారాన్ని తగ్గట్టు అడ్జస్ట్ చేసుకుని వేసేసుకోండి. అండ్ అలాగే కొద్దిగా కరివేపాకు, అలాగే ఒక పెద్ద టొమాటోలని సన్నగా కట్ చేసి పెట్టుకోవాలన్నమాట. సో వాటిని కూడా వేసుకోవాలి. సో వీటిని బాగా వేయించుకున్న తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న టొమాటోస్ ఉంటాయి కదా, సో వాటిని కూడా వీటిలోకి యాడ్ చేసేసుకోవచ్చు. సో ఈ ప్రాసెస్ అంతా అనేది లో ఫ్లేమ్లోనే జరగాలి, హై ఫ్లేమ్లో పెట్టి చేయకూడదు అన్నమాట. సో టొమాటోస్ అనేవి నాటు టొమాటోస్ వాడుతున్నాను. మీరు రెగ్యులర్ టొమాటోస్ దొరికితే అవి కూడా వాడుకోవచ్చు, బట్ నాటు అయితే బెటర్ అన్నమాట. సో వేసుకున్న తర్వాత మంచిగా ఒకసారి కలిపేసుకోవాలి. టొమాటోస్ అనేవి మంచిగా మగ్గాలన్నమాట, అప్పుడే టేస్ట్ అనేది వస్తుంది. సో తొందరగా వేగడం కోసం నేను 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ని అయితే యాడ్ చేస్తున్నాను. సో ఒకసారి కలిపేసుకొని మూత పెట్టి మగ్గించుకోవచ్చు ఒక 5 మినిట్స్ వరకు. సో చాలా బాగుంటుంది టేస్ట్ అనేది, తప్పకుండా ట్రై చేయండి. అండ్ 1/2 టేబుల్ స్పూన్ వరకు పసుపు, అలాగే 1 టేబుల్ స్పూన్ వరకు మిరప్పొడి, అలాగే 1 టేబుల్ స్పూన్ వరకు ధనియా పొడి కూడా వేసుకున్నాను. అండ్ వీటిని మంచిగా కలుపుకొని బాగా కలుపుకోవాలన్నమాట. అండ్ చూసారా, వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా మిక్స్ చేసుకోండి. అండ్ చాలా ఈజీగా చాలా తొందరగా వెజిటేబుల్స్ అనేవి కుక్ అయిపోతాయి. అండ్ అలాగే ఇందులోకి నేను చెప్పిన నాటు కాయలు ఉంటాయి కదా, సో వాటిని వేసుకోవాలి. నేను ఇక్కడ మునక్కాయలు, అలాగే వంకాయలు, అలాగే బెండకాయలని వాడుతున్నాను. ఈ ప్లేస్లో మీరు చిక్కుడుకాయలు కూడా వాడుకోవచ్చు, ఏవైనా ఒకటి స్కిప్ చేసి. సో మీ ఇష్టం అన్నమాట. బట్ కాకపోతే ఈ 3 వాడి చిక్కుడుకాయలు వేస్తే కూడా చాలా టేస్ట్ బాగుంటుంది, అది కూడా ట్రై చేయండి. అండ్ బాగా కలిపేసుకుని ఒకసారి మూత పెట్టి మగ్గించుకోవాలన్నమాట 2 to 3 మినిట్స్. అండ్ మధ్యలో కలుపుతూ ఉండాలి, లేకపోతే అడుగు పట్టేస్తుంది అన్నమాట. సో ఉప్పు పసుపు కారం అంతా వెజిటేబుల్స్కి పట్టే విధంగా కలుపుకోవాలన్నమాట. సో ఇలా అయితే కలిపేసుకున్నాం కదా, ఇందులోకి మనం ఏమీ యాడ్ చేయకపోయినా ఉన్న వాటర్తోనే కుక్ అవుతాయన్నమాట. వెజిటేబుల్స్లో కూడా వాటర్ అనేది ఉంటుంది కదా. సో ఇలా మూత పెట్టి 5 to 10 మినిట్స్ మగ్గించుకోవాలి. సో చూసారా, ఆల్రెడీ వాటర్ అనేది అందులో కారుతుంది. సో ఇప్పుడు ఒకసారి కలిపేసుకోవాలి. సో ఇలా చేయడం వల్ల కాయగూరల్లో ఉండే పచ్చివాసన అంతా పోయి మంచిగా మనకి టేస్ట్ అనేది వస్తుంది అన్నమాట. అండ్ స్మెల్ కూడా చాలా బాగుంటుంది. సో నార్మల్గా మీరు కలుపుతున్నప్పుడు చూసుకోవాల్సింది ఏంటంటే, ఏ కాయలు కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోకూడదు, పెద్దగానే కట్ చేసుకోవాలి. పెళ్ళిళ్ళలో పెద్దగానే కట్ చేస్తారు కదా, చిన్నగా కట్ చేస్తే చిదిరిపోతాయి అన్నమాట. అండ్ అలాగే మనం ఉడికించి పెట్టుకున్న పప్పును అయితే ఇందులోకి యాడ్ చేసేసుకోవాలి. వాటితో పాటు కొద్దిగా వాటర్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ 1/2 కప్ వరకు వాటర్ని అయితే పట్టి వాడుతున్నాను. అండ్ ముందుగా మనం పప్పును యాడ్ చేసిన తర్వాత కూడా ఒకసారి కలిపేసుకోవాలన్నమాట. సో ఇలా కలుపుకోవడం వల్ల పప్పు కూడా బాగా అన్ని కాయలకి ముక్కలకి పడుతుంది. అండ్ అలాగే వాటర్ కూడా యాడ్ చేసుకొని కలుపుకోవడం వల్ల తొందరగా వెజిటేబుల్స్ అనేవి ఉడుకుతాయి అన్నమాట. సో నేను 1/2 కప్ వరకు వాటర్ని కూడా యాడ్ చేస్తున్నాను. పప్పుతో మనం పప్పులు కుక్కర్లో నుంచి పప్పు పోసాం కదా, ఆ కుక్కర్లోనే వాటర్ పట్టేసుకొని యాడ్ చేసుకొని పోసేసుకోవడమే అంతే అన్నమాట. సో చూసారా, ఇలాగా ఆల్రెడీ పప్పుని ఉడికించుకుని యాడ్ చేసుకుని వాడుతున్నాను. వాటర్ కన్సిస్టెన్సీ అనేది మీరు ఇంట్లో ఎంతమంది ఉన్నారో చూసుకుని దానికి తగ్గట్టు వాటర్ అనేది యాడ్ చేసుకోండి. సో పప్పు అనేది ఈజీగా వాటర్ని అనేది పీల్ చేస్తుంది కాబట్టి కొంచెం జారుగానే పెట్టుకోవడానికి ట్రై చేయండి. అండ్ మా ఇంట్లో 4 మెంబర్స్ కాబట్టి నేను ఇంత పప్పును రెడీ చేస్తున్నాను. యాక్చువల్గా అంతా అయిపోయి ఈవినింగ్కి కొద్దిగా మాత్రమే మిగిలిందన్నమాట. అండ్ ఇలా ప్రిపేర్ చేసుకునే దాన్ని మనం ఇడ్లీలోకి దోశల్లోకి కూడా వాడుకోవచ్చు. అండ్ మరుసటి రోజుకి కూడా బాగానే ఉంటుంది అన్నమాట. సో ఇలా తెరులుతున్నప్పుడు మనం ఇందులోకి పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా, కొరియాండర్ కోకోనట్ పేస్ట్. సో దాన్ని కూడా యాడ్ చేసేసుకోవాలి. అండ్ ఇందులో కొద్దిగా వాటర్ని కూడా యాడ్ చేసుకొని కలిపేసుకోవాలన్నమాట. సో మిక్సీ జార్లో మనం వేసుకుంటాం కదా, సో దానిలోనే వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి. అండ్ నేనైతే ఈవినింగ్ కూడా మిగిలిందనమాట, నేను పునుగులతో ఈ సాంబార్ని అయితే తిన్నాను అనమాట, బాగుంది. అండ్ అలాగే ఇందులోకి చింతపండు పులుసుని అయితే పోసేసుకోవాలన్నమాట. చింతపండు పులుసు పోసుకోవడం వల్ల మనకి ఆ పులుపు అనేది మంచిగా సాంబార్లోకి పడుతుంది. సో పెళ్ళిళ్ళల్లో ఇలాగే చేస్తారు. అండ్ ఇది తమిళనాడులో కూడా చాలా ఫేమస్ అన్నమాట, మన సైడ్ ఇలానే చేస్తారు.
కాకపోతే కొద్దిగా మార్పు ఉంటుంది అండ్ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది అన్నమాట. తప్పకుండా ట్రై చేయండి, మీకు తప్పకుండా నచ్చుతుంది. అండ్ ఇలా మూత పెట్టి మంచిగా ఒక 5 to 10 minutes కుక్ చేసుకోనివ్వండి. అండ్ చూసారా, కుక్ చేసుకున్న తర్వాత మంచిగా దగ్గర పడింది కదా వాటర్ అంతా పీల్ చేసుకొని. సో ఈ స్టేజ్లో మనం ఏ సాంబార్ పొడైనా పర్లేదండి, దేన్నైనా వేసుకోవచ్చు. అండ్ అలాగే 1 tablespoon వరకు మనం సాల్ట్ని అయితే యాడ్ చేసుకోవాలి. ముందుగా నేను సముద్రం సాల్ట్ అంటారు కదా, సో అది కొద్దిగా అండ్ నార్మల్ సాల్ట్ కొద్దిగా వేసాను. అండ్ అలాగే ఇందులోకి సాంబార్ పౌడర్ని కూడా యాడ్ చేస్తున్నాను. ఏ సాంబార్ పౌడర్ అయినా వేసుకోవచ్చు, నేనైతే ఆచీ సాంబార్ పౌడర్ వేసాను అనమాట. సో టేస్ట్ అనేది బ్యాలెన్స్ అవుతుంది, అలాగే స్మెల్ అనేది కూడా చాలా బాగుంటుంది అనమాట. సో ఒకసారి కలిపేసుకొని కొత్తిమీర లీవ్స్ వేసుకొని దించేసుకుంటే యమ్మీ యమ్మీగా టేస్టీగా ఉండే పెళ్ళిళ్ళలో చేసే సాంబార్ అయితే రెడీ అయిపోతుంది అనమాట. సో తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. అండ్ మీకు ఎలా కుదిరిందో అండ్ మీకు ఎలా నచ్చిందో కింద కమెంట్ సెషన్లో తెలియచేయడం మర్చిపోకండి. సో దీన్ని మనం రైస్తో తింటే అదిరిపోద్ది అనమాట. అండ్ స్పెషల్గా మనం పెళ్ళిళ్ళ సాంబార్ అని చేసాం కాబట్టి రైస్తోనే మంచి కాంబినేషన్. కొద్దిగా ఘీ అయితే వేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది అనమాట. తప్పకుండా ట్రై చేయండి. అండ్ మిగిలిన పునుగులకి ఇడ్లీలకి వాటికి కూడా బాగుంటుంది అనమాట. సో మళ్ళీ ఒక కొత్త వీడియోలో మళ్ళీ మీ ముందు ఉంటాను. కొత్త రెసిపీ అనేది చేస్తూనే ఉంటాను. సో తప్పకుండా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, బాయ్.